సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఉన్నారు. అందుకుంచే రోజు ఒకరికి ఏదో ఆలోచన చేసి ఎట్టి విధంగానన్నా ఇవాళ ఎక్కడికి పోయినా ఇలా నేను ఎన్నో ఎన్నికలు చూశాను. గత 45-50 ఏళ్ళ నుంచి రాజకీయాలను రోడ్ల మీద పోతే ఎవరిని పడతా అని పట్టుకుంటున్నారు. అయ్యా నేను బట్టలు కొనే తందుకు పోతున్నా, నేను బ్యాంకులకు వెళ్ళి నా బిడ్డ పెళ్లికి తెస్తున్నా, వాళ్ళని కూడా పట్టేస్తున్నారు. అంటే ఇది బెదిరింపులు అనమాట. నేనైతే ఇలాంటి ఎలక్షన్ ఎక్కడ చూడలే, ఎక్కడ చూడక్కడ పడుతున్నారు. అరే నేను సార్, నేను పేమెంట్ చేయడానికి పోతున్నా, నేను బట్టలు కొంటా, ఆ బట్టల పేమెంట్ అని ఒకరు, అయ్యా నేను రేషన్ తెచ్చుకోవడానికి పోతున్నట్టు, నువ్వు ఇన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, తీసుకోవడం ఛాలెంజ్ చేయడం పంపించడం, ఇది నేనైతే ఇన్ని ఇలాంటి ఎలక్షన్ ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ చూడలే. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక లెక్క, కేవలం కాంగ్రెస్ మీద, పేద ప్రజల మీద పెద్ద పెద్ద కోటీశాలు పట్టే అధికారం లేదు. ఎవడన్నా 2 లక్షలు తీసుకొని పోతున్నాడు, అయ్యా నేను పిల్లగానికి మెడికల్ సీటుకు ఫీజు కట్టా, ఫీజు లేదు ఏం లేదు తెలియనే పెట్టు, అరే ఇది ఎక్కడ పంచాయతీ ఫీజు కట్టాలి, సార్ నా కొడుకు ఫీజు కట్టేది అది పోతున్నా అంటే అన్ని కూడా ఇస్తలేరు. ఇది దుర్మార్గం జరుగుతున్నది. దీని మీద తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్, నేను కూడా చూసిన ఎన్నో ఎలక్షన్ కమిషన్ వచ్చిన ఆయన ఎవరు ఇంతకుముందు ఉండే ఆయన ఆయన చెప్పినటువంటి లెక్కలో ఇది ఏమి లేదు. ఆయన చాలా ఉందాతనంగా చెప్పిండు ఎలక్షన్ ఎట్లుండాలని. ఈడనేమో వన్ సైడ్, ఏది మీదకి వెళ్ళి ఆర్డర్ అయితే కింద ఇంప్లిమెంట్ ఈసీ వాళ్ళ చేతిలోనే, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలోనే, ఈడీ వాళ్ళ చేతిలోనే, అదేవిధంగా ఏది సిబిఐ వాళ్ళ చేతిలో. నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఎవరు వస్తారు ఈడ, కరోడో రూపాయి కాగే, ఎక్కువ కరోడో ఇంకో కాగే, కాళేశ్వరమే కాగే, మిషన్ భగీరథమే కాగే, ఆప్ సర్కార్ ఆప్కే హాథ్ మే, కలమ్ ఆప్కే హాథ్ మే, అభి తక్ కుచ్ కరే క్యా, ఖాళీ బోల్నా, గల్లీ మే ఆకే గాలి దేనా, దిల్లీ మే దోస్తి, ఏ చల్ రా. అది గురించి దీని మీద ప్రతి పార్టీ కూడా భారత్ అనే దానికి మేము వ్యతిరేకం, ఇండియా అనే పేరే ఉండాలి, దాంతో ప్రపంచంలో ఇండియా పేరు గుర్తింపున్నది, కేవలం ఇండియా అనే కూటమి కలిసింది కాబట్టి పేరు మార్చాలి. ఇంత దిగజారుడు రాజకీయాలు నేను చూడలేను, చూడబోను. దీన్ని నేను ఖండిస్తున్నా. టైం ఇచ్చిండ్రు, అది ఏది విధంగా పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు వస్తున్నారంటే రేపు ఆయన ఎవరు, అశోక్ చవాన్, అదేవిధంగా మన బోసురాజు గారు వస్తున్నారు, వారితో తెలుసుకొని నేను చెప్తా ఎప్పుడు వచ్చేది ఎంక అనేది. తప్పనిసరిగా ఆయన వచ్చినప్పుడు బీసీలను ఏకం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. అంటే మేము చెప్పి 4 పాయింట్ ఇప్పుడే చెప్తున్నాను, నేనేమి ఇంక్లూడ్ చేయమని ఆయన శ్రీధర్ కు చెప్పిన ఒకటి, రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే క్యాస్ట్ వైజ్ సెన్సస్, వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఆయన అన్నాడు. మల్లికార్జున్ ఖర్గే గారు ఛత్తీస్గఢ్ లో ఏది ప్రీనరీ సెషన్ లో మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్న రెండు. రెండో ఇష్యూ ఏది అంటే, నేను గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఎన్నో 3 సార్లు కలిసిన ఎంపీలతో ఒకటే కోరిక అన్నా, మా జనాభా ఎక్కువ ఉన్నదండి, మాకు సెపరేట్ మినిస్ట్రీ కావాలని అడిగిన అది రెండు. మూడోది ఏమడిగినా, అయ్యా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్రిమినల్ ఐర్ ఎత్తేయాలన్నా. ఎందుకంటే ఆ లెక్క ఎట్లుందంటే, ఎనీబడి వాళ్ళు జాయిన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ యూ విల్ గెట్ 24-25 యాజ్ అ క్లర్క్. పే రివిజన్ కమిటీ 4 సంవత్సరాలు వచ్చే లోపల వెన్ ఈ బికేమ్ ఏ సెక్షన్ ఆఫీసర్ he will get 80,000. There is no chance for his son or daughter. ఇది అన్యాయం. ఇంకా మేము 100 సంవత్సరాలైనా మేము 27కు దాటాము. అదొక పాయింట్. లాస్ట్ పాయింట్ ఏం చెప్పినా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే సప్లైన్ ఉన్నదో, ఓబీసీలకు కూడా నిరుపేదలైన మా వాళ్ళు ఉన్నారు, అది కూడా అందులో ఇంక్లూడ్ చేయమని నేను శ్రీధర్ గారికి చెప్పిన ఇదే మాట రేపు బహిరంగ సభలకు చెప్తాం. తప్పనిసరిగా బీసీలలో నిరుపేదలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎట్లున్నారు, అన్నగులున్నారు, వారికి కూడా సప్లైన్ల ఒక బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ కూడా తప్పనిసరిగా ఇటు పోవద్దు. సంవత్సరం గొరువులో అంతా ఖర్చు పెట్టాలి, దాన్ని మళ్ళా మార్చడానికి గతంలో ఎస్సీ ఎస్టీలకు మార్చినట్టు మార్చొద్దు అనేది ఈ 4 నిర్ణయాలు ఉన్నాయి.
తప్పనిసరిగా లెటర్ రాశాను, అదే విధంగా పర్సనల్ కూడా శ్రీధర్ కి చెప్పాను, అది ఇంప్లిమెంట్ చేయమని కోరుతా. నేను ఈ టైంలో ఇద్దరు పోటీ చేస్తున్నా, ముగ్గురు పోటీ, ఎవరెవరు వస్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్న తర్వాత ఎప్పుడన్నా మీటింగ్, నేను అనేది ఏంటంటే పిఎస్సి మా మీటింగ్ సభలో ఇవన్నీ మాట్లాడతా. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, నిన్నగాక వైనోళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నారు. నేను మళ్ళీ ఏదైనా మాట్లాడితే హనుమంతరావు ఆపిండు ఆపిండు అంటారు, ఎందుకంటే ఆపాలి రాని పోని వాళ్ళందరూ లెక్క. నేను నమస్తే.